ఈరోజు కథ అధ్యాపకుడి అరని గోపిశెట్టిపాలెం అనే గ్రామంలోని జనార్దనస్వామి ఆలయంలో విష్ణు సంబంధమైన వేదమంత్రాలను అధ్యాపకుడు అనే ఆయన చదువుతూ ఉండేవాడు అంతేకాక స్వామివారి నివేదనకు తయారు చేయవలసిన పదార్థాలకు అవసరమైన నిప్పును ఆయనే స్వయంగా వంటశాలలోని పొయ్యిలో వెలిగించేవాడు ఇందుకోసం ఆయన పాతారనికి బదులు కొత్తగా జమ్మి కొయ్యను దానిమీద రాపాడించి నిప్పు పుట్టించేందుకు కొత్త జమ్మి పుల్లను తయారు చేయించాడు అధ్యాపకుడి దగ్గర నా అనే వాళ్ళు లేని చిన్న అనే పన్నెండేళ్ల కుర్రవాడు ఉండేవాడు వాడు అధ్యాపకుడి అవసరాలు కనిపెడుతూ తీరికవేళల్లో ఆయన వద్ద వేదమంత్రాలు నేర్చుకుంటూ ఉండేవాడు ఒకసారి అధ్యాపకుడికి అనారోగ్యం చేసింది చూడటానికి వైద్యుడు వచ్చాడు వైద్యుడు అధ్యాపకుణ్ణి పరీక్షించి పెద్దగా కంగారు పడవలసిన అవసరమేమీ లేదు రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోండి తల మీద మాత్రం స్నానం చేయకండి అని హెచ్చరించి వెళ్ళి వస్తాను అని అన్నాడు అందుకు అధ్యాపకుడు నవ్వి వైద్యుడు అప్పులవాడు వెళ్ళి వస్తాం అని అనకూడదు వెళ్ళిపోతాం అనాలి అని అన్నాడు అందుకు వైద్యుడు కూడా నవ్వి అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట ఊరందరి ఆరోగ్యాలు రక్షించేవాడు ఆ జనార్దన స్వామి ఆయనకు అన్ని వేలలా పూజలు చేసే మీకోసం గుళ్ళో నుంచి రప్పించుకోండి అప్పుడు నాకు వెళ్ళి వస్తాను అని చెప్పి అవసరం రాదు అని అన్నాడు అధ్యాపకుడు ఆ మాటలకు నొచ్చుకొని నీ వెటకారం అర్థమైంది నాయన సర్వాంతర్యామి అయిన దేవుడు గుల్లోనే ఉన్నాడని భావిస్తే అది పొరపాటు అంతటా దేవుడున్నాడని భావించే మనం ఒక ప్రదేశం ఎన్నుకొని పాపపుణ్యాలు లెక్క చెప్పడానికి ఒక ఆకారం తయారు చేసి మనశ్శాంతి పొందుతాం అని ఆగాడు వైద్యుడు చెప్పండి అన్నట్టు తల ఊపి మౌనంగా ఊరుకున్నాడు అధ్యాపకుడు ఒక్క క్షణం ఆగి నాయన మనుషులు సాటి మనుషులతో కలిసి జీవించటానికి అడవులకు దూరంగా వచ్చేశారు తమ నివాస ప్రాంతాలకు కొంత చోటు చేసుకొని దేవుడికి కేటాయించి అక్కడ గుళ్ళు కట్టారు నమ్మితే ఆయన ప్రతి మనిషిలోనూ కనిపిస్తాడు ఆ జనార్దన స్వామి నీ రూపంలో వచ్చి నాకు వైద్యం చేస్తున్నాడని నేను భావిస్తున్నాను అని అన్నాడు వైద్యుడు అందుకు అదోలా నవ్వి మీ వేదాంతం వినటానికి బాగుంది కాని అది వైద్యుడిగా నాకు మీకు పెట్టినట్టు బో పెట్టదు సరే వెళ్ళిపోతాను లేండి అని విసురుగా లేచి మెట్లు దిగబోతూ జారిపడి పక్కన ఉన్న స్తంభానికి తల గుద్దుకోవటంతో స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అధ్యాపకుడు తన వద్ద ఉండే చిన్న సహాయంతో వైద్యుడికి సపర్యలు చేసి స్పృహ తెప్పించాడు కొంచెం తేరుకున్నాక వైద్యుడు వినయంగా స్వామి ఈ సృష్టిలో కార్యానికి కారణం ఉంటుందంటారు స్పృహ తప్పిపోయిన నాకు నేనే వైద్యం చేసుకోలేని విద్య పనికిరాదని అనలేం కదా అతీతమైన శక్తికి నమ్మకంతో మేము చేసే పూజా పునస్కారాలకు భగవంతుడు సృష్టించుకున్న వ్యక్తి మీరు క్షమించండి మీది పనికిరాని వృత్తి కాదు అని అన్నాడు ఈ జరిగిన సంఘటనతో అధ్యాపకుడికి విశేష ప్రచారం వచ్చింది గుడిలో అరణిమదించి నిప్పు పుట్టించటం ఆయనకొక్కడికే సాధ్యమని ఆయన్నెవరైనా అవమానించినట్లయితే స్వామి ఆగ్రహిస్తాడని జనం చెప్పుకోవటంతో అధ్యాపకుడిలో తాను మహాపవిత్రుడననే అహంకారం చోటు చేసుకుంది ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన వచ్చింది స్వామి దేవాలయపు ధ్వజస్తంభం పడిపోయింది ఊళ్ళో అందరూ చందాలు వేసుకొని ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయటానికి ముహూర్తం పెట్టించారు ముహూర్తం పది రోజులలో ఉందనగా పొరుగు ఊర్లో ఉంటున్న అధ్యాపకుడి దూరపు బంధు ఒక ఆమె కాలం చేసింది అధ్యాపకుడు తన దగ్గర శిష్యరికం చేస్తున్న చిన్నాను వెంట పెట్టుకుని ఆ ఊరు వెళ్ళాడు ఆయన బంధువురాలికి ఎవరూ లేరు అందుచేత దహన సంస్కారాలు చేయటం అధ్యాపకుడి మీద పడింది మామూలు సమయంలో అయితే అధ్యాపకుడు ఆ బాధ్యత తీసుకునేవాడే కాని ఇప్పుడు ఆమెకు దహన సంస్కారాలు చేసి కర్మకాండ స్వీకరిస్తే ధ్వజస్తంభం ప్రతిష్టాపన ముహూర్తానికి అరణి చేసి అర్హత కోల్పోతాడు అందుచేత ఆయన ఆ కార్యక్రమాన్నంతా చేత చేయించి గోపిశెట్టిపాలెంకు తిరిగి వచ్చాడు చిన్న అధ్యాపకుడి బంధువురాలికి కర్మకాండలన్నీ శ్రద్ధగా జరిపి తను పదకొండవ రోజున గోపిశెట్టిపాలెంకు వచ్చాడు ఆ రోజు అర్ధరాత్రి ధ్వజస్తంభం ప్రతిష్టాపన ముహూర్తం ఊరంతా కోలాహలంగా ఉంది ఋత్విజులు హోమగుండం తయారు చేశారు ఇక దానిలో అరణి మదించి అగ్నిహోత్రుడిని మంత్రపూర్వకంగా ప్రవేశపెట్టాలి అధ్యాపకుడు అరణి తీసుకొని ఏదో పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ ఈ దేవాలయాన్ని త్రేతాయుగంలో నారదుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతుంది అదిగో మహతీతంత్రులు మీటుతూ ఆయన ఈ ముహూర్తానికి వేంచేస్తున్నాడు నేను అగ్నిని ఆహ్వానించగానే ఋత్విజుల మంత్రోచ్చారణతో దేవతలు కూడా వస్తారు అంటూ వరణిని మదించసాగాడు అధ్యాపకుడి మాటలు విన్న అక్కడ చేరిన ప్రజలు అతడు చూపిన దిక్కుకేసి తల ఎత్తి నారద భగవానుడికి జై అంటూ నినాదాలు చేశారు రోజు అవలేలగా నిప్పును తయారు చేయగలిగిన అధ్యాపకుడు ఇప్పుడు ఎంత మదించినా అరణిలో నిప్పు రాజేసుకోలేదు ఆయాసపడుతూ ఆయన తల వంచుకొని పక్కకు తప్పుకున్నాడు అక్కడ ఉన్న వేద పండితులు తాము ప్రయత్నించారు ఫలితం కలగలేదు చివరకు ఊళ్ళో అందరి చేత పుణ్యాత్ములుగా పిలవబడే వారిని ప్రయత్నించి చూడమని అన్నారు వాళ్ళు ఎంత ప్రయత్నించి అరణిలో నిప్పును పుట్టించలేకపోయారు అప్పుడు చిన్న ముందుకు వచ్చి అధ్యాపకుణ్ణి గురువుగారు నేను ప్రయత్నించేదా అని అడిగారు నువ్వు చనిపోయిన నా బంధువుకి కర్మకాండలు జరిపావు నీకు ఏటి స్థూత్తం ఒక ఏడాది వరకు నువ్వు దైవ కార్యాలకు అనర్హుడివి అన్నాడు అధ్యాపకుడు ఆ మాట వింటూనే పండితులలో ఒక ఆయన అయ్యా మీరు చెయ్యవలసిన కార్యాన్ని మీకు బదులు చిన్నా చేశాడు ఇది మీరు లేదా అర్చకుడు దేవాలయంలో ఇతరులు చేయవలసిన పూజను వారి గోత్రనామాలతో చేసిన పుణ్యఫలాన్ని రప్పించటం లాంటిది అలాగే చిన్నా చేసినప్పటికీ ఆ కర్మకాండ మీరు చేసినట్టే అవుతుంది చిన్నాను ప్రయత్నించమనటంలో దోషం లేదు అని అన్నాడు అధ్యాపకుడు ఎంతో దిగులుగా మానవసేవే మాధవసేవ అన్న సత్యాన్ని మరిచిపోయాను అనాథప్రేత సంస్కారం కోటి యజ్ఞ ఫలాల్ని ఇస్తుంది చిన్నా నిజంగా ధన్యుడు నేను కర్తవ్యాన్ని విస్మరించాను నేను తప్ప మరెవరూ అరనిమదించలేరని మదించలేరని గర్వపడ్డాను భగవంతుడు నా కళ్ళు తెరిపించాడు చిన్నాకు ఏటి సూక్తం లేదు దాన్ని నేను స్వీకరించుచున్నాను చిన్నాను ప్రయత్నించమని అనండి అని అన్నాడు చిన్న అధ్యాపకుడికి నమస్కరించి అరని మదిస్తూ అప్పుడు ఇప్పుడు కూడా నేను గురువాజ్ఞనే పాటిస్తున్నాను గురువు దేవుడితో సమానుడు ఆ మాట నిజమైతే నిప్పు పుట్టాలి అని అన్నాడు వాడలా అంటూ ఉండగానే నిప్పు పుట్టింది పండితులు సమిదలు వెలిగించారు ఆ తర్వాత ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం జరిగింది మర్నాడు వంటకాలలో పొయ్యి రాజయ్యటానికి అధ్యాపకుడు చిన్నాను పిలిచాడు వాడు అధ్యాపకుడితో వినయంగా గురువర్య మీ స్థానం ఆక్రమించే ఉద్దేశం నాకు లేదు అర్హతలు కలిగిన మీ సేవలు దేవుడికి అవసరం అనాథప్రేత సంస్కారం వల్ల కోటి యజ్ఞ ఫలితం కలుగుతుందన్నమాట నిజం చేయటానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అంతే అని అన్నాడు విచిత్రంగా అధ్యాపకుడు ఈసారి అరణిలో నిప్పును అవలేలగా చేయగలిగాడు ఆయనలో గర్వాహంకారాలు మాటుమణిగిపోయాయి కొన్నేళ్లు తరువాత చిన్న అధ్యాపకుడి స్థానంలో నియమితుడై గొప్ప పేరు ప్రతిష్టలు గడించాడు ఈ విధంగా అధ్యాపకుడు యారని అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు